సో రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయితేనే ఫస్ట్ పల్లెబాట మీ నియోజకవర్గం ఎంచుకున్నారు. ఎందుకంటే ఆయనకి ఆయన మనసంతా నారాయణ స్వామి. 100,000 మంది కూడా ఉండి నేను కనబడితే స్వామి రా అని పిలిచేవాడు. నా శరీరాన్ని వలిసి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి చెప్పులు అంటే చెప్పులు కుట్టి వేసినా రుణం తీర్చుకున్నాని నేను మొదటి నుంచి కూడా. ఎందుకంటే నేను రుణపడి ఉన్నాను, నేనేదో సంపాదించుకుని నేనేదో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేంత ఆలోచన లేదు నాకు. నా నిజాయితీని చూసి ఆయన నన్ను బాగా దగ్గర చేశారు. నాకు డబ్బు లేకపోయినా ఆయన అన్ని రకాలుగా నాకు తోడ్పడినారు. అదేవిధంగా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ ఆయన పార్టీ పెట్టినప్పుడు, ఆయన కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసినప్పుడు ఫస్ట్ నేనే మన స్టేట్లో ఫస్ట్ నేనే ఫస్ట్ ఆయన రిజైన్ చేసిన వెంటనే మీకు కూడా తెలిసినప్పుడు నాతో బాగున్నారు. నేను వెంటనే మయూరాలను చూసి వెంటనే నేను రిజైన్ చేసినాను. నాతో కూడా 55 మంది ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు కూడా రిజైన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆయన వాళ్ళ తండ్రికైనా ముందు 2 అడుగులు ముందేసి నన్ను దగ్గర చేసుకుని నాకు వెంటనే జిల్లా అధ్యక్షుడు పదవి. ఇప్పుడు ఒక దళితుణ్ణి కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ ఒక దళితుణ్ణి జిల్లా అధ్యక్షుడు చేసి 3 సార్లు జిల్లా అధ్యక్షుడిగా మీరు కొనసాగారు. 3 సార్లు దాదాపు 8 ఏళ్ళు అనుకో, 7 నుంచి 8 సంవత్సరాలు. అంటే ఇది ఎలా సాధ్యమైందంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీద అంత నమ్మకం ఏంటి? నమ్మకం అంటే నేను కొంత అన్ని రకాలుగా నా యొక్క యాక్టివిటీస్ చూశారు. ప్రతి ఎమ్మెల్యేలతో కూడా అక్కడ కష్టపడే వాళ్ళతో కూడా కలుపుకునే స్వభావం చూశారు. నేను ఎవరితో కూడా రాజకీయాలు గ్రూప్ రాజకీయాలు చేయలేదు. దట్టు ఆయనకి ఇష్టమైన వ్యక్తి నేను. అందువల్ల ఇష్టం నన్ను పూర్తిగా తీసుకుని పోయింది. దానివల్ల రామచంద్రారెడ్డి కూడా పిఎల్ఆర్లో మేము మీటింగ్లు పెట్టినప్పుడంతా కూడా కంప్లీట్గా మేము ముందుకు తీసుకుని పోయి జిల్లా అంతా కూడా పోవడం జరిగింది. నాకు జిల్లాలో మొత్తం మంది పరిచయం అయ్యేదానికి కూడా కారణం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. 2014 ఎన్నికల్లో ఆల్రెడీ అప్పటికి మీరు జీడీ నెల్లూరు చూజ్ చేసుకున్నారు. సత్యవేడి నుంచి వచ్చి జీడీ నెల్లూరు టికెట్ మీకే అనేది ఒక అప్పటికే డిసైడెడ్. ఈ పరిస్థితుల్లో కుతూహలమ్మ గారు కూడా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తా నాకు జీడీ నెల్లూరు టికెట్ ఇవ్వండి అని అడిగినట్లు ఒక ప్రచారం జరిగింది. నిజమే అడిగింది కాదు, ఆమె చాలామంది ఆమెకు సపోర్ట్ చేశారు. ఆమె ఒక మాట అనింది, నేను ఆ మాట చెప్పాను సార్తో, ఆమెని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏదో దెబ్బతీసినట్టు ఆయన చనిపోయిన రోజు సంతోషపడి నా కడుపు పెట్టగలిందా అటు వెళ్ళిపోయినాడు అని ఒక డైలాగ్ వాడింది ఆమె. దాన్ని నేను చాలా జీర్ణించుకోలేకపోయినాను. ఇవంతా జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్గా తెలిసి ప్రతి ఒక్కటి ఆయన ఎవరినో ఒకరిని ఎన్క్వైర్ చేసి కదా మనుషులపైన ఆయనకు ఒక నమ్మకం ఉండింది. ఆ నమ్మకం వల్ల ఎంతమంది ఎన్ని చెప్పినా నాతో కూడా నారాయణ స్వామి ఉండాలా, నాతో కూడా రిజైన్ చేసినాడు అని ఒక భావన. మా ఇంటికి ఒక సైనికుడిగా ఒక సేవకుడిగా ఒక భక్తుడిగా మనతో ఉండ నిలబడినాడని ఒక ప్రేమతో నాకు సీట్ ఇవ్వడం జరిగింది. జీడీ నెల్లూరు నుంచి 2014లో మీరు అసలు ఊహించిన విధంగా భారీ మెజార్టీతో గెలిచారు. అయితే అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ పీరియడ్లో, ఈ 5 ఏళ్ల పీరియడ్లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గానికి మీరు ఏమని చేశారా? అంటే ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన పనులు ఏం చేయగలిగారు? ఇది నేను 5 సంవత్సరాలు మాకు పూర్తిగా మా అధికారాలు తీసేశాడు. జన్మభూమి కమిటీలు పెట్టుకున్నాడు. మాకు ఎమ్మెల్యే లాడ్స్ అంటే ఎమ్మెల్యే ఫండ్స్ లేకుండా చేసేసాడు. ఇది పబ్లిక్లో ప్రతి ఒక్కరికి బాగా అర్థమైపోయింది. బట్ రోడ్ల విషయంలో నేను గట్టిగా ఫైట్ చేశాను. ఈ రూరల్ ఏరియా రోడ్స్ అంతా అవి శాంక్షన్ అయినా కానీ తెలుగుదేశం వాళ్ళు చేసినట్టే వచ్చింది. ఇంకా ఇండ్ల స్థలాలు ఇప్పించాలన్నా మన వల్ల కాల. ఎన్టీఆర్ జలాశయమైన ఫైట్ చేసినాము, అది సక్సెస్గా కాలేకపోయింది. నాకు ఒకటే ఒకటి మీ ద్వారా పబ్లిక్ ఎట్టయిపోయిందంటే జగనన్న అధికారం లేదు, నారాయణ స్వామి కూడా అధికారం లేదు, ఏమైనా పోరాడుతున్నాము కష్టపడినాము పోరాడినాము కానీ మేము ఎక్కడ కానీ ఇది చేసినామని చెప్పుకునే పరిస్థితిలో మేము లేకుండా పోయినాం. దానికి చాలామంది మీ మాదిరి క్వశ్చన్లు వేశారు, నువ్వేం సాధించినావు ఏం సాధించినావని. నేను ఏమి వసంలు అడిగినా మాకు ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్ల దగ్గర రిప్రజెంట్ చేసినా వాళ్ళు అదేవిధంగా చేశారు. మంత్రుల దగ్గరికి పోతే మీరు వైఎస్ఆర్ పార్టీ మా టీడీపీ పార్టీ అన్నారు. ఈ ఇదిలో నేను ప్రతి గ్రామాన్ని గడప గడప పోగలిగినాను. నా నవరత్నాల గురించి చెప్పగలిగాను, ఓదార్పేతను గురించి చెప్పగలిగాను, ప్రజల్లో దగ్గరికి వెళ్ళిపోగలిగినాను. అదే నాకు ప్రజలు ఇచ్చిన భిక్షం. అదే వాళ్ళు నేను మీకు కూలివాడిగా పనిచేస్తాను, మీకు సేవకుడిగా పనిచేస్తాను, నన్ను ఆదరించండి అని చెప్పటం. ప్రజలందరూ కూడా నన్ను బాగా ఆదరించినారు.
నాకు అన్ని రకాలుగా తోడ్పడ్డారు. మా నియోజకవర్గంలో ఎప్పుడు కూడా అమ్ముడుపోయే నాయకులు ఎవరు లేరు. అందులో రాజశేఖర రెడ్డి అంటే ప్రాణం, జగన్ అన్న అంటే కూడా ప్రాణం. పెద్ద కమ్యూనిటీస్ అంతా జగన్మోహన్ రెడ్డి అంటేనే ఎక్కువ అఫెక్షన్ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాలితో నేను ఇంత పెద్ద మెజార్టీతో గెలవటం జరిగింది. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కంటెంట్ డు వాచ్ iDream.